దాడి చేసి రాయి తగిలి రక్తం వచ్చి చూపిస్తే దాని అయితే కులకరాయి కులకరాయి ఆయన కొట్టుకున్నాడు ఆయన కొట్టుకున్నాడు అంటారు. మరి ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్ రాయితో కొట్టుకోమని, చంద్రబాబు ఒకసారి కొట్టుకోమని, లేదా నరేంద్ర మోడీ కొట్టుకుంటాడని కొట్టుకోము చూద్దాము. ఎందుకంటే సానుభూతి వచ్చదు కదా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని అందరూ అంటున్నారు. వాళ్ళు ఒకసారి కొట్టుకుంటారు కొంచెం బాగా బాగా నువ్వు ఆగ్రహం మేము మాట్లాడుకుని మాట్లాడుతుంది మా సేత కదా మేము మాట్లాడుతూ బాగా మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు బుజ్జి మీరు మాట్లాడుతుండాలి, మాట్లాడలేదు కదా ఆయన కంటిన్యూ చేయండి. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడే వయ్యగయ్యా వయ్యంది మాట్లాడేటప్పుడు వచ్చే బాగా ఏంది మాట్లాడుతున్నా వర్మ గారు కొంచెం ఆపించు. ఓకే నేను చెప్పాను, నేను చెప్పాను మీరు కంటిన్యూ చేయండి. వాళ్ళ మధ్యలో వచ్చే మళ్ళీ నేను ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు కన్నాయిగూడెంలో అల్లూరు జిల్లా కన్నాయిగూడెంలో బాలకృష్ణ అనే ఒక ఎంపీటీసీని చంపేసినారు. ఈ రోజు ఒక వ్యక్తి చిత్తూరు జిల్లాలో రఘుపతి నాయుడు అనే వ్యక్తి ఆల్రెడీ చనిపోయినాడు. మొన్న కృష్ణ మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరిలో వెంకటరెడ్డి అనే క్యాండిడేట్ చంపినారు చనిపోయినాడు. నిన్న కాక మొన్న అనంతపూర్లో ఒక ఎస్టీ క్యాండిడేట్ దారుణంగా నరికి రోడ్లో పడేసినారు. మా కార్యకర్తలు అక్కడ వెళ్తుండే ప్రచారానికి వెళ్తుంటే చూసి వదిలిపెట్టినారు, లేకపోతే చనిపోయింది ఇప్పటికి హాస్పిటల్ ఉన్నాడు. చనిపోయిన 307 చెక్ కేసులు పెట్టారు. కేసు పెట్టినటువంటి డిఎస్పీ మీద వీళ్ళు కంప్లైంట్ చేసి ఆ డిఎస్పీని ఈ రోజు మార్పించినారు వీళ్ళు ఎన్నికల కమిషన్ ద్వారా. అంటే వీళ్లకు జరుగుతుందని, కేంద్రం వీళ్ళ చేతిలో ఉందని, కేంద్రం ఎట్లా చెప్తే అట ఎన్నికల కమిషన్ ఆడుతుందని, ఆడిస్తామంటే ఆడుతున్నారు కాబట్టి, ఆడిస్తున్నారు కాబట్టి ఈ రోజు డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేసినారు. రేపు మన మళ్ళీ ఏమన్నా సిఎస్ను కూడా చేయాలనే ఉద్దేశంలో ఉంటారు. కానీ రాష్ట్రం మొత్తం అంతా మీ చేతిలో ఉంది కదా, మీ చేతిలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీ చేతిలో ఉన్నట్టు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఆడియండి, మీరు ఆడిస్తున్నారా లేక మీరు పట్టిస్తున్నారా మాకు తెలియదు కదా. ఇప్పుడు మూడు పార్టీలు కలిసినాయి, మూడు పార్టీలు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇది వెనతొక్కిన విద్య ఎట్లా సానుభూతి పెంచుకోవాలా, ఎట్లా ఎవరిని కొట్టించే బాగుంటుంది, ఎవరిని ఎక్కడ చేస్తే బాగుంటుంది. మీ అనుమానం ఏంటి మోహన్ రెడ్డి గారు, మీ అనుమానం ఏంటి చెప్పండి. అవును వాళ్ళు ఎవరు ఇప్పుడు ఒక్క మనిషి మీరు బాగా వినండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లిలో మాట్లాడటానికి ల్యాండ్ యాక్ట్ తెచ్చి పెట్టాడు మన భూములకు ఆయన ఆయన పెత్తనమేంది, ఆయన చూసుకుంటాడంట, వాళ్ళ అమ్మ మొగుడిచ్చినాడా, వాళ్ళ నాయన అమ్మ మొగుడిచ్చినాడా సీఎంను పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఈ ప్రవర్తన ఎంత దిగజారిపోతుంది, ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు నిన్న ఈ రోజు కూడా, ఆయన సేమ్ ఇదే భాషలోనే మాట్లాడాడు. అంటే ఈ విధమైనటువంటి రెచ్చగొట్టుడు భాషలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నీ అమ్మ మూడు నీ అత్త మూడు ఈ మూడు అని మాట్లాడేది ఏదైనా ఉంటే అక్కడ ఉన్న వాస్తవాలను మాత్రమే ఎత్తి చూపితే దాన్ని పదే పదే సీరియస్ గా తీసుకుని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తారు. ఆ విధంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళ అమ్మ మూడు అంట, వాళ్ళ ఆయన అమ్మ మూడు అంట, ఆ విధంగా మాట్లాడినప్పుడు ఎక్కడన్నా అదే మాట్లాడింది సార్, నేనే మాట్లాడి నాకు అసహ్యం ఉంది మాట్లాడంటే మా ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళు మాట్లాడి నాకే అసహ్యం ఉంది. మరి ఆ విధంగా దిగజారిపోయి ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి నాయకుడు 40 సంవత్సరాలు వయసు గల పిల్లల మీద ఈ విధంగా మాట్లాడితే ఆ క్యాడరు ఆ లీడరు ఆ ప్రవర్తన ఏ విధంగా తయారవుతుంది. ఈ విధంగా తయారైంది వాళ్ళ పిల్లల్లో వాళ్ళకు ఒకరికొకరు ఆ విద్వేషాలు తెచ్చగొట్టి పెట్టి ఏదైనా సానుభూతి వస్తుందేమో ఏదైనా ఉపయోగపడుతుందేమో అని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కొట్టి ఉండొచ్చు కదా. ఇక్కడ పులివెందుల నుండి పోయి వాటర్ బాటిల్ తీసుకుని పడతారు, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే అదేదైనా చేసేటకుంటే డైరెక్ట్ ఆ ఉద్దేశం ఉండేంటేనే ఆ ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు మీద దాడి చేయాలా లేదంటే పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలా, పోయి సాయిధర్మ తేజ్ ఎలాంటి సంబంధం ఉందా అని ఏదో వాళ్ళ వల్లుడితో వచ్చినాడు మామ కాబట్టి ప్రచారం చేయాలి కాబట్టి ప్రచారం చేస్తున్నాడు. ఆయన కొట్టేయాలనే ఉద్దేశం పార్టీలో ఏ చెత్త మీద ఉన్న ఆలోచన చేస్తారా, ఆయన కూడా తీసుకొచ్చి పార్టీ మీద రుద్ది పార్టీని అభాసుపాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇష్టం వచ్చినట్టు అదంతా కల్పించేసి ఆ నుండి ఈడి వరకు ఢిల్లీ నుండి గల్లీ వరకు తీసుకొచ్చి ప్రచారం చేయడానికి వీళ్ళు వాడుకుంటే ఏమనుకోవాలా ఏం మాట్లాడాలా. కాబట్టి ఈ విధమైనటువంటి క్విక్ రాజకీయాలు ఈ ప్రతి చిల్లర రాజకీయాలు చేయాలనే ఆలోచన వైఎస్ఆర్సీపీలో లేదు. వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది. ఈ విధమైనటువంటి జరిగిన సంఘటనలకు కనీసం వాళ్ళు ఇది తప్పు అని కూడా చెప్పడం లేదు. ముగ్గురు చనిపోయినారు, ఒకడు పాన పరిస్థితిలో ఉన్నాడు, ఇంకా ఎంతమంది ఎలక్షన్ లోపల చూస్తారు, ఈ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఎంతమందిని మార్చేసినారు పోలీసు వాళ్ళను, వీళ్ళ కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు, వీళ్ళ కావాల్సిన మీ పాయింట్ చెప్పారు. ఒక్క నిమిషం అండి, మరొక ముఖ్య అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ గారు కుమార్తెని వెనక